రోడ్డు భవనాల శాఖ మంత్రి దారిశెట్టి రాజాపై ఆధారాలు లేని ఆరోపణలు అసత్య ప్రచారాలు మానుకోవారని వైసీపీ నాయకులు టీడీపీ నేతలను హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని మండలం కేవో మల్లవరం గ్రామంలో మంత్రి దారిశెట్టి రాజా అనుచరులు భూ కబ్జాకు పాల్పడ్డారని చేసిన ఆరోపణలు వెనక తెలుగుదేశం నాయకులు ఉన్నారని ఎటువంటి ఆధారాలు లేకుండా ఎల్లో మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు అన్నారు. తుని నియోజకవర్గంలో అక్రమాలకు కబ్జాలకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే యనమల సోదరులని నియోజకవర్గ ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా తుని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి దాడిశెట్టి రాజాపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి వాళ్లకు అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యా మురళీకృష్ణ, పోతల రమణ, బొప్పన రాము, చోడిశెట్టి సత్య, నాగేశ్వరరావు, డొంకా బెనర్జీ ఉన్నారు. ఇప్పుడు మిగతా 4 ఎకరాలు కూడా ఈ కొండలస్వామి ఆక్రమించేమా అని పంపించి ఈ సన్యాసయ్య కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే గత 8 నెలల క్రితం ఆల్రెడీ ఈ సన్యాసయ్య కుటుంబంకల మొత్తం పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా వాళ్ళ మీద కొండలస్వామి కుటుంబం మీద 2 కేసులు పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఒక 3 రోజుల క్రితం ఈ సన్యాసయ్య కుటుంబం చెరలో పనిచేసుకుంటుండగా వాళ్ళ మీద దౌర్జన్యంగా అల్లడంతో వాళ్ళు పోలీసు వారికి 100 కాల్ చేయగా పోలీసు వారు అక్కడికి వచ్చి ఇరు వర్గాలని కూడా స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ఒక కేసుల ప్రకారం ఎవరు తప్పు ఏంటని పరీక్షించడం జరిగింది. అయితే దీనికి కానీ మా మినిస్టర్ గారికి కానీ మా గ్రామంలో ఉన్నటువంటి మాకు కానీ ఈ పార్టీకి కట్టుబడి చేసే మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అయితే ఎవరైనా కానీ మా మినిస్టర్ గారి గురించి కానీ మా గురించి కానీ మాట్లాడదలుచుకుంటే ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ 1975లో మాకు ఇష్యూ అవ్వడం జరిగింది ఈ పెద్ద సన్యాసయ్య గారికి. ఎవరికైనా దానికి సంబంధించి తర్వాత డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకొని వచ్చి మాట్లాడితే అది కొంచెం పద్ధతిగా ఉంటుంది. అంతేగాని ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళకి కోర్టులోకి వెళితే కోర్టుకే వెళితే చెల్లుబాటు అవదన్న ఉద్దేశంతో మా మీద మేము ఇప్పుడు పార్టీ కష్టపడుతున్న విధానాలు చూసుకోలేక ఈ ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక పన్నాగంతో కలెక్టరేట్ వద్ద ఒక ధర్నా అనేది పెట్టి దానిలో మా మినిస్టర్ గారిని నన్ను తప్పు పట్టాలన్న ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మా గ్రామం విషయంలోకి వస్తే మా గవర్నమెంట్ వచ్చిన ఈ 3 సంవత్సరాలన్నర కాలంలో ఎటువంటి సంక్షేమ పథకమే కాదు, ప్రజలకి అర్హత ఉండి ఏ ఒక్క పథకమైనా మా మినిస్టర్ గారు కానీ ఆ గ్రామంలో ఉండే సర్పంచ్ కానీ నాయకులు కానీ ఏదైనా ఒక ఇబ్బంది పెట్టారని ఎవరైనా నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మా మినిస్టర్ గారి గురించి మాకే కాదు మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఘాటుగా మనం ఒకసారి హెచ్చరిస్తూ ఇటువంటి కబ్జాలని కానీ ఈ పత్రికలు కానీ ఛానల్స్ కానీ పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ప్రచారం చేయండి, తప్పలేదు. వివరాలు తెలియకుండా ప్రచారం చేయడం వల్ల ఇటువంటి ప్రచారం మీడియామే కూడా మరి మేము న్యాయపరమైన చర్యలు కూడా తీసుకున్నాక ఏమాత్రం వెనకాడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు ఆఫీసులో కేవో మల్లవరం గ్రామస్తులు అంటే తుని మండలంలోని కేవో మల్లవరం గ్రామస్తులు ఒక ఆరోపణ చేశారు. ఆ ఆరోపణలో మన మినిస్టర్ గారు ప్రమేయం ఉంది, మా భూమి కబ్జా చేస్తున్నారని చెప్పారు. ఒక పెద్ద మనిషి మీద ఆరోపణ చేసేటప్పుడు కొన్ని పత్రికలు దాన్ని పూర్తిగా దాని మీద ఎంక్వైరీ చేసుకుని అప్పుడు రాస్తే మేము సంతోషించేవాళ్ళం. అందరూ తప్పు నేరాలు. అంతేగాని ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక పెద్ద మనుషుల మీద ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మీద అలాంటి నింద వేయటం అది పత్రిక వారు హైలైట్ చేయటం ఇది చాలా బాధాకరమైన విషయం. పత్రికల్లో నిజం రాయటం తప్పులేదు, కానీ ఒక
ఒకే వ్యక్తి ఏదో చెప్పారనేసి ఏదో దున్నపోతే ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా అన్న సామెతగా ఎవరో ఏదో చెప్పారనేసి వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరి మీద బురద జల్లడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అసలు జరిగిన విషయం ఏంటని మేము ఎంక్వైరీ చేసుకుంటే ఈ భూమి దొండబాక పరిధిలో గండి. ఇది పూర్వం 1975 లో సుర్ల పెద్ద సన్యాసి గారు కోర్టు ద్వారా కొనుక్కున్నారండి. మామూలుగా కాదు, కోర్టు ఆప్షన్ లో ఆయన వాడుకుంటే కోర్టు డాక్యుమెంట్ చేసింది. ఇదిగో దాని డాక్యుమెంట్ జిరాక్స్. 1975 379 7వ నెల 7వ తారీఖు 4వ నెల 1975 లో చేశారండి రిజిస్ట్రేషన్. ఈ భూమి విస్తీర్ణం 8 ఎకరాలు 86 సెంట్లు. ఈ దీని తరిమిల నిన్న మీకు మా మినిస్టర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చిన వారు ఎవరైనా సరే కొనుక్కున్నారా ఈయన దగ్గర? ఎప్పుడైనా ఈయన ఏమైనా డాక్యుమెంట్ ఎవరికైనా రాశాడా? కొన్ని వారి దగ్గర నుంచి ఈయన కొనుక్కున్నారా? ఆ కాగితాలు చూపించాలి కదండి. ఎప్పుడో 1940లోది పట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళటం ఏంటండి? వాళ్ళకు ఉంటే కోర్టులో వేసుకోవచ్చు, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేయచ్చు. కలెక్టర్ గారు పని లేదు ఇక్కడ, ఆల్రెడీ కోర్టులో వేసానని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. అదే కోర్టులో మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేయచ్చు. ఇంత చిన్న విషయం మర్చిపోయి ఆ పేపర్లో ఆంధ్రజ్యోతిలో మరీ దారుణమైన హెడ్డింగ్ పెట్టి ఇలా విమర్శించడం చాలా పొరపాటు అండి. నాకు తెలుసండి, మా రాజా గారు అలాంటివి కుతంత్రాలు ఎప్పుడు ఇచ్చారు. ఇది 1990లో ఎవరైతే మా మీద నింద బురద చెల్లించారో, వెనకాల ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరో కాదు ఇదంతా చేసేది పుని కృష్ణుడు గారు. 1995లో వాళ్ళకి పాస్బుక్ ఇప్పించారండి. ఎవరికి? ఈయన 75లో ఈయన భూమి కొనుక్కుంటే ఈ వచ్చిన వార్త మా మంత్రి గారైన రాజా గారి మీద చాలా దురదృష్టకరమైన వార్త. ఒక యెల్లో మీడియా చేసిన ఈ దుష్ప్రచారం మేమంతా వైఎస్ఆర్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ కబ్జాలు భాగోతం గత పాలకులు, పచ్చ మీడియా పాలకులు అందరూ కూడా ప్రజలందరూ చూశారు. వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన కబ్జాలు అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మన మంచి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై దుష్ప్రచారం చేయడం ఎల్లో మీడియాకి ఇది తగదని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మరి ఇలాంటి కార్యక్రమాలు మరి గత కేవలం మల్లవరంలో జరిగిన సంఘటన ఒక రెండు కుటుంబాల మధ్యన జరిగిన సంఘటన తప్ప ఒక రాజకీయ ప్రమేయం కానీ ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి రాజా గారి మీద ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన వార్తలు రాయడం ఎల్లో మీడియాకి తగదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే పత్రికా ముఖంగా అలాగే ఛానల్ ముఖంగా గౌరవ మా మంత్రి వర్యులు దాడిశెట్టి రాజా గారి మీద తీవ్రమైనటువంటి ఆధారాలు లేనటువంటి విధంగా ప్రతిపక్ష వాళ్ళు చేసినటువంటి విమర్శలు మీ అందరికీ తెలిసినవే. మా మంత్రివర్యులు అనేక సందర్భాల్లో చెప్తారు ఏమని, స్వయం ప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు గారు అని. ఎస్, అది కరెక్టే. ఎందుకంటే మేధావి అంటే నా దృష్టిలో ఎప్పుడైనా సరే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప సమాజ వినాశనానికి ఉపయోగపడకూడదు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మీరు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా నా వయసు ఆయన రాజకీయం అంత ఉండదు, ఎక్స్పీరియన్స్ అంత ఉండదు, కానీ మేము ఆయన విమర్శిస్తున్నాం అంటే నిజంగా అది ఆయన చేస్తున్నటువంటి చర్యలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లూప్ లైన్స్ అన్ని వాడుకుని అక్రమమైనటువంటి మార్గాల్లో చేసినటువంటి విధానాలన్నీ కూడా యావత్ తుని ప్రధానికానికే కాదు రాష్ట్రానికి మొత్తం అందరికీ తెలుసు. ఆయన 2014 ఉద్యోగాలు చేస్తున్నటువంటి, వ్యాపారాలు చేస్తున్నటువంటి అనేక మందిని మీరు ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేదు సార్.
మేమే చిన్న వయసు వాళ్ళు అయినా సరే మేము చెప్పడానికి మాకు సిగ్గుగా ఉంది సార్. ఈ రోజు గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని మా అందరికీ కూడా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఒకటే దిశానిర్దేశం చేశారు సార్. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా సంక్షేమమే ఆయన ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. ఇదే విమర్శ మీరు ఏదో తోక పార్టీ ఇంకో పార్టీని పట్టుకుని మీరు పదే పదే వ్యక్తిగతంగా మీరు విమర్శిస్తున్నారు. అసలు వ్యక్తిగత విమర్శలు ఎక్కడి నుంచి మొదలయ్యండి? మీ పక్కన ఉన్నట్టు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మీరు సరిపోలేక ఒక దళిత మహిళలను ఎవరైతే ఉన్నారో అనితి గారిని తీసుకొచ్చి మీ మా మీద విమర్శలు మొదలు పెట్టారు. అక్కడి నుంచి అప్పుడు కూడా మేము విమర్శించలేదండి. కానీ నేను చెప్పింది ఏంటండి, మా రాజా గారు మా అందరికీ చెప్పారు, మాట్లాడటం చేత కాదు, మాకు సబ్జెక్ట్ మీద చాట్లేదు కాదు, ఒక సొంత రాజమండ్రి నుంచి ఒక సొంత మాట్లాడాడు. ఆర్ఎన్వి శాఖ మంత్రిగా మీకు ఏదో అవకాశం ఉందండి? నీక ఆయన కాదయా, నువ్వు రా, నేను చెబుతాం. దేని గురించి చెప్పాను నీకు? ఏ టీవీలో నువ్వు డిబేట్కి వస్తావు? అవగాహన గురించి మాట్లాడుతున్నావు, నీకేదో అవగాహన ఉన్నట్టు. మితిమీరి మీ స్థాయిని మర్చిపోయి మితిమీరినటువంటి స్థాయి పరిస్థితుల్లో రాజా గారిని విమర్శించకండి. ఆయన వ్యక్తిత్వం అలాంటిది అనేది యావత్ తుని నియోజకవర్గ ప్రధానికే కాదు రాష్ట్రం మొత్తానికి తెలుసు. కాబట్టే ఆయన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టారు. ఈరోజు అది కాదా? మీరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు గమనిస్తున్నారు సార్, గుర్తుపెట్టుకోండి. రానున్న రోజుల్లో మా ఎమ్మెల్యే గారిని మా మినిస్టర్ గారిని మరిన్నతమైనటువంటి ఉన్నత స్థాయిలో తీసుకెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మా నియోజకవర్గం తరఫున మేమందరం కూడా ఇంకా ఆయన మరిన్ని మంచి పదవులు సాధించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకమైనటువంటి అనుమానం లేదు సార్. ఏ మంత్రి అయినా సరే మినిస్టర్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ 2-3 రోజులు కేటాయించి మిగతాది సచివాలయానికి వెళ్ళిపోవడం అమరావతికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఛార్జ్ తీసుకున్న మొదలు నిన్నటి వరకు కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని పిలిచి ప్రతి సబ్జెక్ట్ మీద రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆయన సబ్జెక్ట్ లేదనా కాదు, ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం ఆయన పాటుపడడం జరుగుతుంది. దయచేసి మీ కళ్ళుగుల మాటలో మీ చెప్పుడు మాటలో ప్రజానికి తుని ప్రజానికి ఎవరు కండడానికి సిద్ధంగా లేరు సార్. చిన్నపిల్లడితో సహా మీరు చేసేటువంటి దురాక్రమాలన్నీ తెలుసు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు మానుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కబడ్డా.